పైసలు లేకుండా ఇన్స్టాల్మెంట్లో ఫోన్ తీసుకొని ఫోన్ ఇప్పించిన. ఈరోజు ఒక లవర్స్ పైన టాస్క్ చేసామంటే చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది. అయితే ఆ లవర్స్ ప్రాబ్లం ఏంటి అవన్నీ వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. Okay, bro, ni peru? Ganesh. Ganesh. Problem enti? Love problem. అది ఏది అసలు లవ్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏంది? మనం ఏమైనా చేసుకుంటారా, పెళ్లి చేసుకుంటారా, లేకపోతే ఏమైనా చేసుకుందామని ట్రై చేస్తున్నా. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవట్లేడు. ఏ ఫాదర్ అయినా ఒప్పుకోడు. నువ్వేం చేస్తున్నావు చెప్పుకుంటు రేపు. అంటే సిన్సియర్గా లవ్ చేస్తున్నాం కాబట్టి కావాలని ఫైట్ చేస్తున్నాము. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవట్లేడు. సరే వివాస్, ఇతను ఇతని ఫ్రెండ్ మనకు టాస్క్ ఇచ్చింది అనమాట. భయం మా ఫ్రెండ్ రోజు ఇట్లా డ్రింకింగ్ దానికి రోజు అవుతున్నాడు కదా. సరే ఇక దానికి అడిక్ట్ అయిపోయి ఏం చేస్తున్నావు వానికి అర్థమవుతలే. అయితే ఆల్రెడీ ఇతని మీద ఈయన పోయి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిండంట. ఫస్ట్ టైం వెళ్ళి ఇట్లా మీ అమ్మాయి నాకు ఇవ్వాలంటే వాళ్ళ డాడీ ఆ పిల్లవాళ్ళ డాడీ ఇతను ఇలా కొట్టడం జరిగింది. తర్వాత ఇతను మీద కేసు పెట్టడం జరిగింది. కోర్టుకు కూడా వెళ్ళిండు, కోర్టులో ఫైన్ కూడా వేసిరినారు. అది అయింత అయిపోయాక ఫైన్ కట్టినాక కూడా మనోడు మళ్ళీ పోయి వాళ్ళ ఇంటికి రచరచ చేయడం ఇదంతా స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు కొంచెం కౌన్సిలింగ్ అని చెప్పేసి మనోడికి పంపించారు. సరే వాట్ ఎవర్ అమ్మాయిని కూడా పిలిపిద్దాం. నిజంగా ఇతనిలో జెన్యున్ ప్రేమ ఉంటే అమ్మాయిని కాలు మొక్క ఏలు మొక్క ఏదో ఒకటి చేసేసి మనం ప్రేమించి అమ్మాయిని ఈయన కలిసి అయితే చూద్దాము. ఒకవేళ కాదు అనుకుంటే ఈయనకన్నా మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏందమ్మా? లవ్ చేసుకో బాగానే ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏందమ్మా? పెళ్లి చేసుకోవాలంటే తన జాబ్ కూడా చేయాలి కదా. తను ఒక జాబ్ కరెక్ట్గా లేదు, అందుకనే మా డాడీ వద్దంటున్నాడు మ్యారేజ్కి. అందుకని సరే వాట్ ఎవర్ అతను కూడా జాబ్ ట్రయల్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రేమించుకున్నప్పుడు అవన్నీ ఉండవు, కానీ జాబ్ పెళ్లి చేసుకోవాలంటే జాబ్స్ అన్నీ ఉండాలి. ప్రేమించుకున్నప్పుడు అవన్నీ ఉండవు, కానీ జాబ్ పెళ్లి చేసుకోవాలంటే జాబ్స్ అన్నీ ఉండాలి. ప్రేమించేటప్పుడు నువ్వు జాబ్ ఉన్న హోల్డర్నే ప్రేమించేది. ఆ టైంలో నీకు జిమికిల్ జిమికిల్ అనిపించేసి మ్యాజిక్ అయిపోతావు. అంతేనా? ఆ టైంలో నీకు జిమికిల్ జిమికిల్ చూసి మ్యాజిక్ అయిపోయి ప్రేమిస్తావు. ఆయన ఆర్మ్స్ బాగున్నాయి, ఈయన బాడీ బాగుంది, అప్పుడు ప్రేమించేటప్పుడు అది మాత్రమే కనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. మా డాడీ వద్దంటున్నాడు అందుకని. మరి మీ డాడీని అడిగే ప్రేమించేది నేనమ్మా. ఇప్పుడు ఒక ఇప్పుడు నువ్వు ప్రేమించినవు, ఫస్ట్ టైం అడిగినప్పుడు మంచిది యాక్సెప్ట్ చేసుకో, అంత మంచిది. తర్వాత మరి పోయే ప్రాసెస్లో కష్టాలు ఉంటాయి అందులో. ఏదైనా సరే ఒక అడుగు వేసినప్పుడే ఆచి తూచేయాలి, మనతో అవుతుందా కాదా అని చూసుకోవాలి. ఆ టైంలో టెంప్ట్ కాగానే కథ పోవడం ఏందమ్మా, తప్పు కదా. ఆయన నీకోసం ఎన్నిసార్లు జైలు కూడా పోయిందిగా, మీరు జైలు పట్టించిరుగా, ఏమైనా తప్పు చేసిన? ఆయన ఏ దొంగతనం చేసినాడు మీ ఇంట్లో వచ్చి? నిన్ను కావాలని అడుగుతున్నా. ఆయన ఏ దొంగతనం చేసినాడు మీ ఇంట్లో వచ్చి? నిన్ను కావాలని అడుగుతున్నా. మీ పేరెంట్స్ని అడిగి పర్మిషన్ తీసుకొని చేసేది ఉండేనమ్మా. అపరిచితులు ఎట్లా చేస్తారు అతను? అట్లా చేసేది ఉండే ఎవరు వద్దంటారు? మేము ఆల్రెడీ వద్దనుకునే పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ పెట్టించాం కదా కోర్టులో కూడా. అవునమ్మా, డాడీ కూడా వద్దు. నేనేమంటున్నాను, నువ్వు ప్రేమించేది బాగానే ఉంది, కంప్లైంట్ పెట్టించేది బాగానే ఉంది, వాళ్ళు సఫర్ చేసేది బాగానే ఉంది. ఇంకా ఆయన ఏమన్నా లేకపోయి నేను ఏమైనా ఖరాబ్ చేసేసి నేను అడిసెడతా అంటున్నా, నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. అర్థం? నీకు ఒక మాట చెప్తానమ్మా, అన్న లెక్క అనుకోను, ఏమని అనుకో, ఆయన నేనేం ఖరాబ్ చేయలేగా, నేను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నా. ఇవాళ రేపు ప్రేమించినాక పెళ్లి చేసుకుందామంటే ఇంకా ముందు ఐటలు ఉన్నారు, అసలు నీకు ఏమైనా తక్కువ వద్దు అనుకుని అంటున్నాను కదా గణేష్. నేను వద్దనుకునే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కోర్టులో ఇచ్చినా ఇప్పుడు మా డాడీ చేసిన చెప్పిన పెళ్ళి నేను చేసుకుంటా అని చెప్తున్నా గణేష్. నేను ఆల్రెడీ వద్దనుకున్నాను కాబట్టి ఇదంతా చేసిన. మరి వద్దనుకున్నాను ఎందుకు? పట్టి 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 మరి అప్పుడు నాతో తను బాగుండే. మరి ఇప్పుడు ఏమైనా జాబ్ తనకు జాబ్ ఏముంది, తనకి ఇది జాబ్ ఉంది, తనకు ఒక ఇల్లు ఏదైనా ఉండాలి కదా. ఇల్లు లేదని ఎవడన్నా నీకు చూపెట్టాలా? తన ఫ్రెండ్స్ చెప్పారు నాకు తెలుసా. మాటలు చెప్తారు, బక్కస్ మాటలు చెప్తారు. నమ్మతో అనుకో, నీకు కాగితాలతో చదువు పెడతా నేను. ఏం కాగితాలు నా చూపెట్టు మరి. నా ఫ్రెండ్స్ చెప్తే లవ్ చేసావు నన్ను? నీ ఫ్రెండ్స్ నీ గురించి చాలా చెప్తున్నారు. ఏమని చెప్తారు? అమ్మాయిలతో తిరుగుతున్నాయి చెప్పారు అందుకనే. ఎప్పుడు చూపెట్టమను ములాఖాత్ ఇప్పమ్మా. నేను నీ కాళ్ళకి మాట్లాడారు, ములాఖాత్ ఇప్పి నేను నీ కాళ్ళకి కాళ్ళకి దొరుకుతా అంటున్నా. ములాఖాత్ ఇప్పి నేను నీ కాళ్ళకి దొరుకుతా అంటున్నా. నిన్న మాట్లాడించాడు. నీకు అంత ముందుకు ఏమన్నా అయిందా అమ్మా? నువ్వు కాదంటేనే వాడు పిచ్చోళ్ళకే తిరుగుతున్నా ఆ సఫర్ అవుతుంది. ఎట్లా నాకేం అట్లా అనిపిస్తలేదు, మంచిగానే ఉన్నాడు. ఇంకేంటి నీకు మంచి కనిపిస్తుందా? మనసులో ఉన్నది బయటకు కనిపిస్తుందా? కనిపించాలి కదా. మరి కనిపించాలంటే నీకు ఏడ్స్ రోజులకే ఇట్లుండాలమ్మా.
తాగుడు అలవాటు లేకపోతే తాగుడు అలవాటు చేసావు ఇలా వాడు ఏమవుతున్నాడు ఏ మనిషివా ఇంకేమో మాట్లాడుతాం బయపైకి బఫున్ లేక మాట్లాడతావు ఇంకా మీ నాయన ఒప్పుకోకపోతే మీ నువ్వు ఒప్పి నువ్వు ఏం చూసి ఒప్పుకోకపోతే ఎందుకు ప్రేమించావు మీ ఆయన అడిగే ప్రేమించావుండే నాయన నీకు ఆయన లేక కావాలా కానీ పైసలు లేకున్నా ఇన్స్టాల్మెంట్లో ఫోన్ తీసుకొని ఫోన్ ఇప్పించిన వాడు అన్యాయం ఇది చేస్తాను నీకు ఇంకేమో చేసావు నువ్వు తమ్ముడు మీకు చాలా చేసిన ఏం చేసావు కడుపు చేసినావు కడుపులు కాదు చాలా ఫోన్లు ఇప్పించిన ఇవన్నీ చేసిండు నీ కానీ నీ కడుపు చేయలేదు ఎందుకు నువ్వు ఎప్పటికి నా జీవితం నా జిందగీ మొత్తం నువ్వే అని చెప్పేసి అట్లా తప్పు చేయాలనుకుంటే వాడు ఎప్పుడో తప్పు చేస్తుండే అట్లా తప్పు చేసే మీ ఆడాళ్ళు చెప్పేది నువ్వు కరెక్ట్ చెప్తున్నా తప్పు చేసేటోనే నమ్ముతారు ఎందుకట్లా మా నాన్న చెప్పిన పెళ్ళే చేసుకుంటా నేను ఇప్పుడు మరి మీ నాయన ఒప్పించి చేసుకున్నాక నువ్వు ఆగొచ్చు కదా ఆగేదే లేదు ఏమాగలేదు నీకు అంత దారం కట్టుకుని కూర్చున్నావు ఏంటన్నా అట్లా మాట్లాడుతున్నావు అసలు కరెక్ట్ అన్న ఇట్లా మాట్లాడు నువ్వు సబ్స్క్రైబ్ లో చేస్తావని నాకు తెలుసు అందుకే ఇంతసేపు మర్యాద ఇచ్చి మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడు ఒక ఆడపిల్ల గురించి నువ్వు ఇట్లా మాట్లాడద్దు కాదమ్మా నీ కాల్మొక్కి చెప్పమంటావా చెప్పమని కాల్మొక్కుతాను అట్లా అని కాదు చెప్పట్లేదు మర్యాద ఇచ్చి మాట్లాడాలి మర్యాద ఇచ్చి అప్పటి నుంచి మాట్లాడితే చేసుకోనంటే ఏమన్నమాట ఆయన ఎంత సఫర్ అయితే నీకు తెలియదా చేసుకోవాలి అప్పుడు డబ్బులు ఉండాలి తీసుకోవచ్చు అంటున్నా చూసుకోవచ్చు కదా అప్పుడు డబ్బులు ఉండాలి లేడా అప్పుడు బాగున్నాడు ఇప్పుడు బాగాలేడు అందరు అమ్మాయిలతో తిరుగుతున్నాడు అట్లా కూడా నిజంగా చూపెడితే నాకు ముఖా చూపెడు ఫ్రెండ్ చూపించాడు ఒకసారి ఒక అమ్మాయి బండి మీద వెళ్తున్నాడు నేను చూసాను కూడా నేను నిన్ను తీసుకొని పోతాను అన్నాను అయితే మన ఇద్దరు మధ్య అన్న చెల్లెల బంధం ఉంటా లేకపోతే ఆ సంబంధం ఉంటా ఫ్రెండ్ చెప్పింది ఏంటవా నువ్వు అడు నీకు ఏం చేసింది ఇవన్నీ కాట్లేదు ఈ కాట్లు కావా అంటే ఇవన్నీ కాట్లు వేసుకుంటేనే నువ్వు ఇవన్నీ అవుతావా లేకుంటే నువ్వు చచ్చిపోతేనే నువ్వు అవుతావా నేనేమంటున్నా మంచిగా బతికే ఉపాయం చేసుకోవాలి ఆలోచన చేయదు ఎట్లా బతకాలి ఏందని ఆలోచన చేయదు అర్థమవుతుంది అమ్మ నీకు ఒక అన్నలకే చెప్తున్నా నువ్వు నన్ను గుర్తువజ్ఞమానో నేను గుర్తుపట్టలేవు కదా నువ్వు గుర్తువజ్ఞ నీ తప్పు ఉంటే నిన్నే అంట నువ్వు గుర్తుపట్టకుండా నీ తప్పు లేకుంటే నిన్నే ఆయన అంట రెస్పాన్సిబిలిటీ అనేది అది గురించి మాట్లాడు అన్న నాకు రెస్పాన్సిబిలిటీ కావాలి ఫ్యామిలీ తర్వాత ఎట్లా చూసుకుంటాను కావాలి మాట్లాడు కాళ్ళు మోకాలు అందరివి ఇంట్లోచ్చి అందరిని అడిగిన పోలీస్ స్టేషన్ పంపించారు కోర్టుల కేసు వేసారు అన్ని చేసి చెప్తున్నామ్మా నేను ఎంత బాధ అనిపిస్తుంది సార్ నీకు ఒక సావధానంగా చెప్తున్నా ఈయన కోసము వీళ్ళు ఇంట్లో కత్తులు పెట్టుడు బంద్ చేశారు లేకుంటే ఉల్లిగడ కత్తిత్వం కోసుకుంటాడు వాడు ఎటు పడతాటే కోసుకుంటాడు ఎప్పుడు ఏం చేస్తారని చెప్పి తాళ్ళు కూడా తెస్తారు లేకుంటే ఉల్లిగడ కత్తిత్వం కోసుకుంటాడు వాడు ఎటు పడతాటే కోసుకుంటాడు ఎప్పుడు ఏం చేస్తారని చెప్పి తాళ్ళు కూడా తెస్తారు వీళ్ళు చేసే వ్యవసాయమే కదా పురుగుల మందు కూడా పొలం కాడ పెట్టేసి వస్తారు పొలం కాడికి పంపిస్తలేరు వీళ్ళు చేసే వ్యవసాయమే కదా పురుగుల మందు కూడా పొలం కాడ పెట్టేసి వస్తారు పొలం కాడికి పంపిస్తలేరు అర్థమవుతుందా నీకు ఎప్పటికో మనిషి నెంబర్ ఉండాలి నీకు రాజేష్ తెలుసుగా వాడు ఎప్పుడు ఈ నెంబర్ ఉంటాడు ఎందుకుంటుండే సార్ వీడేదో చేస్తాను వీడేమో ఏమన్నా చేసుకుంటాడేమో అని అర్థం చేసుకోమా మొగోడు సిన్సియర్గా చేస్తే ఎంత కష్టం ఉంటుందో అంటే నీకు డ్యూటీ లేదని దాని గురించి మాట్లాడు డ్యూటీ ఆయన ఇప్పుడు ఆయన రిజర్వేషన్ ఉందిగా రిజర్వేషన్ కొట్టాలి ఆయన డ్యూటీ వస్తుంది ఆ జాబ్ ఎప్పుడో వచ్చిందన్నా సంవత్సరం ఇప్పుడు పడుతున్నాయి కదా నేను ఏమంటున్నామ్మా ఇప్పుడు పడుతున్నాయి కదా డ్యూటీలు పడుతున్నాయి కదా పడ్డంకలు లేదు లేకపోతే ప్రైవేట్ జాబ్ రోజులు జాబ్ చేస్తాడు రెండు రోజులు ఇంట్లో ఉంటాడు వేస్ట్ కదా అట్లా దాని గురించి అడుగు దాని గురించి మళ్ళా కదా నేను నీకు ఒకటే మాట చెప్తున్నామ్మా నీకు ఈయనకు వ్యవసాయం ఉంది ఒకవేళ డ్యూటీ లేకుండా నేను వ్యవసాయం చేసుకుని 5 ఎకరాలు జాగాల మంచి పొలం పండిస్తారు మంచి కాదన్నా నాకు ఫారెన్ సంబంధం వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ది అదే చేసుకుంటాను నేను రైతమ్మా నీకు దేశానికి అన్నం పెట్టేటోడే ఎందుకన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు 100 రూపాయలు వస్తాయి అది వదులుకొని ఇచ్చేసుకోమంటావా మరి అప్పుడు ఏమైంది ఆ సాఫ్ట్వేర్ దొరకలేదా ఆ సాఫ్ట్వేర్ అప్పుడు దొరకలేదు ఇన్ని రోజుల నుంచి ఇంతగానో మన లవ్ చేసి అంటే వేరేటంతో ఎట్లుంటావు పెళ్లి చేసుకుంటా నాకేంటి వాడిని కాకపోతే ఇంకోటి చేసుకుంటా డబ్బు ఉన్న వాడినే పెళ్లి చేసుకుంటే ఈ రోజుల సుఖంగా ఉండగలుగుతాం లేకపోతే లేదు డబ్బు ఉన్న వాడినే పెళ్లి చేసుకుంటే ఈ రోజుల సుఖంగా ఉండగలుగుతాం లేకపోతే లేదు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసాను పైసు ఉంటే చాలు పర్లు అంటాను పైసు ఉంటే చాలు పర్లు అంటాను మాట మాట్లాడగలరు బంజీ
నువ్వు ఇంకా నా సబ్స్క్రైబర్ అంటూ ఏం తెలుసు నీకు నా సబ్స్క్రైబర్ అయితే? అవునన్నా, ఈ రోజు డబ్బులు ఉంటేనే కదా జాబ్ మంచిగా ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, డబ్బులు ఉండాలి. నువ్వు ఏం చూసావమ్మా డబ్బులు ఉంటేనే అని చెప్పేసి సంసారం ఇక అంత ధమాకుందా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా, నేను కరెక్ట్ గానే చెప్తున్నా. గణేష్ నా మాట వినడు, వేస్ట్. ఇదంతా కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుంటాను అంతే. నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు అంతే, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు సాఫ్ట్వేర్ చేసుకో, సుఖంగా ఉంచుకో. నీకేమన్నా అర్థమవుతుందా బ్రదర్? నీకు మంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తా. నీ దేవుడు నీకు ఒక మంచి పని చేసింది, ఏం తెలుసా? ఒకటేమో నేను బతికించడం, నీకు మంచి దోస్తాన్ని దొరికింది. ఆ దోస్తాన్ని నీకు ఇవ్వడం ఒక అదృష్టం. రెండో అదృష్టం ఏం తెలుసా? ఒక దరిద్రపుది నీ జీవితంలోకి రాకుండా నేను చూసుకుని, ఒక దరిద్రపుది నీ జీవితంలోకి రాకుండా నేను చూసుకుని దేవుడు అడ్డం పడ్డాడు. నీకు ఒక మాట చెప్తా, సంగతి చెప్తాను. దేవుడు అందరికీ లడ్డూలు ఇస్తూ పోతుంది. ఒక నలుగురు లైన్లో నిలబడరు. నిలబడంగా ఏమైందంటే, ఆడికి పోయేటాకల ఒకరికి దొరకలేదు లడ్డు, ఆ లడ్డులు అయిపోయినాయి. ఇంకో లడ్డు వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది. ఆడప్పుడు ఈ దేవుని తిట్టుకున్నాడు, నేను ఇంతసేపు వేట్ చేయాల్సి వచ్చింది, నా దగ్గరకు వచ్చిన లడ్డలు అయిపోయినాయి అని చెప్పి అనుకున్నాను. అప్పటిదాకా ఉన్న లడ్డలలో విషం కలిపి ఇప్పుడు వచ్చే లడ్డలలో అమృతం ఉంది. అంటే నీ అదృష్టం బాగుంది కాబట్టి నీకు అమృతం రానికి నీకు నీ దగ్గర రంగం అయిపోయింది. అర్థమవుతుందా? ఇది కూడా అంతే. మనం ఇన్ని రోజులు నా మీద నీ దగ్గరకు వచ్చిన సంక్రాంతికి చేసినా కానీ, ఒకవేళ దీనికి పెళ్ళి అయినా కూడా ఆమె ఉంటుంది నీ దగ్గర ఉంటానన్న మాత్రం నమ్మకం లేదు. ఒకవేళ దీనికి పెళ్ళి అయినా కూడా ఆమె ఉంటుంది నీ దగ్గర ఉంటానన్న మాత్రం నమ్మకం లేదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, పెళ్ళి అయినా ఆమెతో నీ సుఖంగా ఉండదు, నీతో సుఖంగా ఉండదు. నువ్వు పొద్దుంతా వ్యవసాయం చేసి అది చేసి ఇది చేస్తావు అన్న, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అంటే నువ్వు గ్రేటనా? నువ్వు దేశానికి అన్నం పెట్టుకుని నీ కాదు మొక్కలు తప్పలేదు. ఎందుకంటే నువ్వు అన్నం పెడుతున్నావు అన్న, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అంటే నువ్వు గ్రేటనా? నువ్వు దేశానికి అన్నం పెట్టుకుని నీ కాదు మొక్కలు తప్పలేదు. ఎందుకంటే నువ్వు అన్నం పెడుతున్నావు. నువ్వు ఏం బాధపడక తమ్ముడు, మీ నాయన చూపెట్టిన మార్గంలో ఈ డ్యూటీ లేని లవడల డ్యూటీలు ఏ వేస్ట్ డ్యూటీ. నువ్వు పొలం చేసుకో, మీ నాయన మీ అమ్మ చూపెట్టిన సంబంధం చేసుకోనా? నేను చెప్తున్నా కదా, 100% చెప్తున్నా, నీకు సెట్ కదా. 1000 మాట నీకు ఎంత చెప్తు, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, ఇంత చేసుకుంటున్నావు, నువ్వు వ్యవసాయం చేసుకోవచ్చు అప్పుడే. ఏం తప్పు లేదు, మంచి మంచి ఊరదలు మంచి మంచి సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు పొలం కాడికి వచ్చి చేస్తారు, దాంట్లో కొత్త పోకూడవు. అర్థమవుతుందా? చాలా లవ్ చేసినానా? అరే లవ్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది, నీ మాటలు నీ ఇంటెన్షన్ నాకు అర్థమైందన్నా. కాకపోతే ఒకటి చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నీకు ఇవి మాత్రం సెట్ కాదు, 100% చెప్తున్నా. రేపు నీతో మాత్రం ఉండవు పెళ్ళి, ఈవెన్ నువ్వు పెళ్ళి చేసుకున్నా సరే నీతో మాత్రం ఉండవు. నేను డ్యామ్ షూర్ ఆశిస్తాం. నువ్వు 5 లక్షల పేపర్ల బాండ్ ఇస్తారా? నేను రాసిస్తాను. మా పేరెంట్స్ పొలం దగ్గరికి పోనిస్తారు. మరి నువ్వు పురుగుల మంది అంతా ఎందుకు పోనిస్తారన్నా? పురుగుల మంది కింద అవుతున్నావు? పురుగుల నేను చెప్తున్నాను, పురుగుల మందు పురుగులకు దాపనీకి, దేవుని దంపనీకి కాదు. దేవుని అన్నా, నువ్వు దేవుని. నీకు అర్థమైంది, నీకు అనిపిస్తుంది అట్లా, నీకు అర్థమైంది, నీకు అనిపిస్తుంది అట్లా. కానీ సిచ్యువేషన్ దాటి వచ్చినోడే మొగోడు. నువ్వు మొగోడు లేక బతకనా? నీకేం తక్కువనా? ఏం తక్కువలేదు కానీ. మరి ఇంకేందుకు 5 ఎకరాల జాగు ఉంది, వ్యవసాయం చేయి, అమ్మని ఇచ్చేయి, దాని కాదు దానికి అయ్యాసోని సంబంధం తీసుకొచ్చుకోవచ్చు. అందరి మీద లవ్ రాదనా? ఒక్కరాదు కానీ నేను చెప్పుకోవచ్చు. అందరి మీద లవ్ రాదనా? ఒక్కరాదు కానీ నేను చెప్తున్నా. నువ్వు కౌన్సిలింగ్ తీసుకో, మంచిగా మెడిటేషన్ చేయి, కొన్ని రోజులు నువ్వు నీకు అన్నీ మర్చిపోవా. నీ తాగుడు బిగుడికి అలవాటు కాకు, ట్రై చేస్తా. ట్రై చేసుడు కాదు, చెయ్యి. నాకు మాట, నాకు మాట. అయినా ప్రపంచంలో ఒక్కతే అడుగునా, చాలామంది ఉండొచ్చు కానీ లవర్గా బై వైఫ్గా ఒకరినే ఫీల్ అయ్యి ఉండొచ్చు కానీ లవర్గా బై వైఫ్గా ఒకరినే ఫీల్ అయ్యి. ఒక మాట చెప్తున్నా, రామునికి సీత ఒకటే అన్నట్టు నువ్వు ఆమె ఎట్టుందా సార్? రావణాసురునికి 10 తలకాయలు, ఆమె నాకు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ అంటుంది. రావణాసురునికి 10 తలకాయలు, ఆమె నాకు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ అంటుంది. కాబట్టి రావణాసురుడు నాయం ఇమే కంటే అట్లా అనుకోలే. నేను ఫస్ట్ లవ్ చేసినప్పుడు మంచిగా అట్లా అనుకోమన్నా, అట్లా అనుకోకుండా ఇంత దూరం వస్తాం మనము, అట్లా అనుకోకని ఇంత దూరం వస్తాం. అట్లా మంచిగా తిరిగింది, అంత చేసింది. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు RX 100 సినిమా చూడు, చూసిన వస్తువులు నేను చెప్పా కానీ నాకైతే ఈ సినిమా కనిపిస్తుంది అండి. నిన్ను నా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా, నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ నీకోసం అనుకోలే. ఇక పోనన్నా దాని గురించి చిట్ట పెట్టేసి. నువ్వు నిమ్మలంగా ఉంటావు ఇప్పటి నుంచి? ట్రై చేస్తా. ట్రై కాదు, నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నీకోసం కదా, మీ అమ్మకు ఎంతమంది కొడుకులన్నా? ఇద్దరు కొడుకులు. మీ అన్నకు పెళ్ళి అయిపోయి ఆమె ఆయన ఏరు 5 సంవత్సరం పెట్టాను. నువ్వు ఒక్కనే ఉన్నావు. ఇప్పుడు మీ అయ్యా అమ్మని చూసుకునే బాధ్యత నీదేగా, నీదేనే కదా. మరి నువ్వే చచ్చిపోతే మరి 50 రూపాయలు చూసుకుంటావు? మీ అన్న చూసుకోవటం నువ్వు చూసుకోవా? నేనే చూసుకోవాలి. మీ అయ్యా అమ్మలు నువ్వు ఇంత నిలిపేది కొడుకుని ఎందుకు చేసి చెట్టు అయితే కొడుకుని చేసి సంపుకొని కంటే మన అమ్మ అయ్యా కోసం మనం బతకాలా వద్దా? బతకాలి. మన అమ్మ అయ్యా కోసం మనం బతకాలా వద్దా?
బతకాలి. మన అయ్యమ్మ నీ అయ్యమ్మ కంటే ఎక్కువ ఆమె అయ్యమ్మ కంటే ఎక్కువ అనిపించింది ఒకప్పుడు, అయ్యమ్మ కంటే ఎక్కువ అనిపించింది ఒకప్పుడు అనిపిస్తుంది. ఆ స్వీట్నెస్ అట్లుంటుంది అన్నమాట. తేనె ఎట్లుంటుంది అంటే వీళ్ళు తేనె కొంచెం కత్తిలంటున్నాను, తేనె ఉంది కానీ నాకని పోతే నాలుగు ఇంకా నాకు బూతులు వస్తున్నాయి కానీ అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాం. తేనె కొంచెం కత్తిలంటారు, అర్థమవుతుందా? తేనె ఉందని చెప్పి నాకని పోతావు, కత్తితో సప్పని తెగిపోతాయి. మేము మాట్లాడతా మీ అమ్మ మీ అయ్యాలు నీ బుద్ధగాడికి అంతా వేసి నీ ఎంగిల్ మెంగిల్ మొత్తి చేసిన వాళ్ళు వాళ్ళు గొప్పనా? లేకుంటే ఇది ఏం లేదు ఉందని చెప్పి నీ కండాలు చూసి బండలు చూసి వచ్చింది ఇది గొప్ప బండది. మేము మాట్లాడతా మీ అమ్మ మీ అయ్యాలు నీ బుద్ధగాడికి అంతా వేసి నీ ఎంగిల్ మెంగిల్ మొత్తి చేసిన వాళ్ళు గొప్పనా? లేకుంటే ఇది ఏం లేదు ఉందని చెప్పి నీ కండాలు చూసి బండలు చూసి వచ్చింది ఇది గొప్ప బండది. అదేమో నీ బుద్ధగాడికి ఈమె వచ్చేమో నీ బుద్ధ మీద దానిపోయింది అనక అర్థం చేసుకో బ్రదర్ ప్లీజ్. నా మంచి మాట నీకు మస్తు లైఫ్ ఉంది బ్రదర్, మస్తు లైఫ్ ఉందన్నా. ట్రై చేస్తా, ట్రై చేస్తుంది కదా నాకు మాటి. నువ్వు మాట కాదు, నువ్వు ఇది మట్టి పట్టుకొని చెప్పు, నువ్వు మట్టి పట్టుకొని చెప్తే నువ్వు కరెక్ట్ మాట వింటావు. మట్టి పట్టుకొని మర్చిపోతాను చెప్పు. మర్చిపోతా, వ్యవసాయం చేసే మనుషులం కాబట్టి మట్టి పట్టుకొని చెప్తున్నా, మర్చిపోవడానికి ట్రై చేస్తా. మర్చిపోవడం ట్రై చేయడం కాదు, మర్చిపో. అందుకే నీ మట్టి పట్టుకొని చెప్తాను, ఎందుకంటే మట్టిని నమ్ముకొని మట్టిని మట్టి మీద నమ్ముకొని బతుకుతున్నావు మనిషి నువ్వు. నువ్వు ఒక్కరిని బతకడం కాదు, 100 మందికి అన్నం పెడుతున్నావు నువ్వు. నువ్వు గొప్పనా? అసలు నీ గురించి నీకు తెలుస్తలే, దేశం అంతా నీకు కాల్మొక్తారు. అర్థమవుతుందా? నువ్వు గీ పాల్తుగాని కోసం అవసరం లేదన్నా నీకు ఎందుకు? సరే నేను నీ కాల్మొక్తను ఎందుకు తెలుసా? నీ ప్లేస్ ఎవడున్నా కాల్మొక్క నేను, ఎందుకంటే నువ్వు నాకు జానా. నువ్వు ఏ వాటికే నేను ఇవ్వాలి అన్నం తింటున్నా, ఏ సాఫ్ట్వేర్ కానీ ఏ సో ఏ దాంట్లో మీద అన్నం వండుతుందా? జామకాయ కూడా వండదు. మీరు వండిస్తేనే మేము తినేది. అర్థమవుతుందా? నువ్వు మాత్రం మర్చిపో, మట్టి పట్టుకొని చెప్పిన వాళ్ళని నాకు మాత్రం మాట ఇక చెప్తున్నావు. నాకు మాత్రం ఖరాబ్ పేరు అవ్వద్దు. నెక్స్ట్ 3 నెలల తర్వాత వస్తా నేను, తర్వాత మంచి పెళ్లి చేసుకోను. ఏం కాదు, పెళ్లి చేసుకుంటే ఒక మంచి అమ్మాయి వస్తుంది, అమ్మాయి నీకు లైఫ్ మొత్తం మార్చేస్తుంది. ఇది మాత్రం ప్రామ్ 2 ప్రామిస్ చెప్తున్నా ఒక్కసారి. సరే అండి, వెళ్ళి సుశీర్గా వ్యూవర్స్, దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆయన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆయన నిజంగా ప్రేమిస్తే కూడా అంత స్వచ్ఛంగా ప్రేమిస్తాడు. అట్లాంటి ప్రేమ తనకు దొరకకపోతే ఎంత బాధపడతాడు అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోయినచ్చు. కానీ అయినా మట్టి పట్టుకునే ఆయన మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనం కౌన్సిలింగ్ మనతో కాకుండా ఇంకా చాలా కౌన్సిలింగ్ ఇప్పించి మార్చే ప్రయత్నం చేద్దాం, ఆయన మనసు మార్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన దేశానికి ఒక రైతు అవసరం, ఇప్పుడు ఆయన అవసరం మనకుంది. ప్లీజ్ వ్యూవర్స్, అదేవిధంగా రైతులందరి కోసం ఈ వీడియో అంకితం. ప్లస్ అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాని పట్టుకొని కొట్టేయండి. అదేవిధంగా లైక్ డిస్లైక్ షేర్తో పాటు థ్యాంక్స్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాపై చూపించండి ప్లీజ్. థ్యాంక్ యూ.